फ्रेंड्स एदैते आंध्र प्रदेश यावत्तु लेदा तेलुगु वाळ्ळंदरू भाविस्तुन्नारो आंध्र प्रदेश माजी मुख्यमंत्री चंद्रबाबु नायडुकु संबंधी एदैते ऊहागानालु विनिपिंचायो अदे जरुगुतोंदि अदे जरिगिंदि आयन ఏ విచారణ సంఘం ముందు విచారణ సంస్థ ముందు హాజరు కారు కాబోరు తప్పించుకోవడానికే చూస్తారు. విచారణను ఎదుర్కొనే ధైర్యం లేకన విచారణ ఎదుర్కొనే నిజాయితీ లేకన దీన్ని పక్కన పెడితే విచారణ సంస్థలు ఎప్పుడు పిలిచినా ఏ సందర్భంలో పిలిచినా ఏ అంశం మీద పిలిచినా ఆయన నేరుగా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేవు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సిఐడి నేర పరిశోధన విభాగం చంద్రబాబు నాయుడు పైన కొన్ని అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేసింది 41A కింద. ఆ సెక్షన్ ప్రకారం ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఖచ్చితంగా విచారణ సంస్థ ముందు హాజరవాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన సహచర మంత్రి నారాయణ కోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసునే అసలు కొట్టేయండి, ఎఫ్ఐఆర్నే కొట్టేయండి, ఈ కేసుకి మాకు సంబంధం లేదు లేదా కావాలనే ఇంటెన్షనల్గా ఇట్లాంటి కేసు పెట్టారు అని. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో కేసు పెట్టింది అని అనుకున్నా కేసులో నిజాలు ఉన్నాయా లేవా ఇది ప్రధాన అంశం. దాదాపుగా ఒక్క మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే 500 ఎకరాలు అసైన్డ్ భూమిని, దళితులకు సంబంధించిన భూమిని ఒక సామాజిక వర్గం వారు, కొంతమంది బడా నాయకులు కారు చౌకగా భూములను కొట్టేశారు. వారు సొంతం చేసుకోవడానికి కానీ వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరడానికి కానీ అవసరమైన జీవోలను సిఆర్డిఏ పరిధిలో సిఆర్డిఏ అధ్యక్షుని హోదాలో, చైర్మన్ హోదాలో చంద్రబాబు నాయుడు, ఉపాధ్యక్షుని హోదాలో నారాయణ, వీళ్ళిద్దరూ జారీ చేశారు. ఇది నిజం, ఇందులో అబద్ధం ఆడటానికి ఏం లేదు, ఎందుకంటే ఉత్తర్వులు జారీ అయి ఉన్నాయి కాబట్టి. నిజానికి భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా సరే భూముల బదలాయింపులకు సంబంధించిన ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, వ్యవసాయ భూములు లేదా ఇతరత్ర ఏ భూములైనా, రెవెన్యూ శాఖ తీసుకోవాలి. సిఆర్డిఏ కానీ మరొకటి కానీ మరొకటి కానీ సంబంధం లేదు, రెవెన్యూ శాఖ మాత్రమే. ఇప్పుడు మనం ఈవెన్ పొలాలు కొన్ని మారి పట్టాలు చేసి ఇళ్ళ పట్టాలుగా అమ్ముతారు ప్రైవేట్ పార్టీ, అప్పుడు దాన్ని ఏం చేస్తారు, రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసి తీసుకొస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తారు, తీసుకొచ్చి కన్వర్షన్ చేస్తారు. దాన్ని ఏంటి, వ్యవసాయ భూమిని కమర్షియల్ ల్యాండ్గా కన్వర్షన్ చేసి దానికి హెచ్ఎండిఏనో ఇంకోటో ఇంకోటో లేకపోతే మున్సిపల్ కార్పొరేషనో వాళ్ళు కొంత రాయల్టీ తీసుకొని కన్వర్ట్ చేస్తారు కమర్షియల్ ల్యాండ్గా. అంటే వ్యవసాయ భూమిని వ్యాపార భూమిగా మారుస్తారు. ఇదంతా కూడా బదలాయింపు జరగాలంటే ఎన్ఓసి ఎవరివ్వాలి, రెవెన్యూ శాఖ ఇవ్వాలి. రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండా ఏ భూమి బదలాయింపులు ఎక్కడ జరగవు, ఇది భారతదేశంలో ఉన్న చట్టం. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ అసైన్డ్ భూములు అంటే ఎప్పుడో 35 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం పేద దళిత
వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళ దుల్లుకొని బతకడం కోసం వాళ్ళ జీవనోపాధి కోసం జీవన భృతి కోసం ఇచ్చినటువంటి భూములు రాజధాని పేరుతో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనలో భాగంగా రాజధానికి దఖలు పరచడానికి రాజధాని కన్న చేయడానికి ఆటోమేటిక్గా సిఆర్డిఏ ఉత్తర్వుల మేరకు బదలాయింపు చేసేశారు. బదలాయింపు ఎవరు జరపాలి? రెవెన్యూ శాఖ జరపాలి. కానీ సిఆర్డిఏ 1, 2, 3 అలా 3 ఉత్తర్వులు జారీ చేసింది, ఇచ్చేసింది. 41 జీవో అనేది మాత్రం కీలకమైనటువంటి జీవో. ఇందులో ప్రధానమైన అంశం ఎవరైతే దళితులు ఉన్నారో, దళితులు అమ్ముకోవటానికి వీల్లేదు, మీకు అమ్ముకునే హక్కు లేదు, మీకు ఆ భూమి అక్కర్లేకపోతే తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేయాలి, గవర్నమెంట్ వేరే వాళ్ళకి అలాట్ చేస్తుంది, మీకు ఒక పైసా కూడా రాదు, ఇది చట్టం అని చెప్పేసి దళితులని మోటివేట్ చేశారు. దాంతో వాళ్ళు భయపడిపోయి ఏదో వచ్చిన కాడికి అమ్ముకుందామని చెప్పి కొన్ని ప్రైవేటు పార్టీలకు, ఆ కొన్ని ఎవరు, లోకేష్ గారి బినామీలని, చంద్రబాబు బినామీలని, లేకపోతే మంత్రుల బినామీలు అనేది అభియోగం, కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, కొంతమంది మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు దళితులు కారు చౌకగా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఏం జారీ చేసింది? మిగతా భూములకి ఏదైతే లబ్ధి లభిస్తుందో, మిగతా పట్టా భూములకి, అంటే ఉన్నత వర్గాలు ఏదైతే భూములు ఇస్తాయో పట్టా భూములు, వాటికి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ వీటికి కూడా వర్తింపజేస్తున్నామని జీవో ఇచ్చేసింది. అంటే దళితులు పట్టాదారులుగా ఉన్నప్పుడు ఏమో ఇవ్వలేదు, వాళ్ళు అమ్మేసుకున్న తర్వాత మిగతా భూములకు ఇచ్చినట్టుగానే మీకు కూడా కంపెన్సేషన్ కానీ మిగతా భూమి అన్నీ ఇస్తామని చెప్పింది, జీవోలు జారీ చేసింది. మిగతా పట్టాదారులకు ఏదో 1200 ఎకరాలు 1200 గజాలు 800 గజాలు ఎకరానికి ఇస్తామని, కమర్షియల్ ల్యాండ్ అని, దాంట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ అని ఇట్లా ఇస్తాము. అది కాకుండా 10 ఏళ్ల పాటు, అంటే మీరు నష్టపోయారు కాబట్టి 10 ఏళ్ల పాటు ఎకరానికి ఎంత చొప్పున కౌలు ఇచ్చినట్టుగా మేము కూడా ఇస్తామని చెప్పారు, రాశారు. అది ఎవరికి ఇస్తారు? ఒరిజినల్ పట్టాదారుడు దళితుడు వాడు 100కు 500కు అమ్మేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు కొన్నటువంటి బడాబాబులు రైతులుగా పిక్చర్లోకి వచ్చారు, వాళ్ళకి ఇస్తారు ఇవన్నీ. ఇది మోసం కాదా? ఇది వంచన కాదా? ఇది దౌర్జన్యం కాదా? దీన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. దీని ఇదే అంశాన్ని 2016లోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించారు, ప్రస్తావించారు. అయ్యా ఇది అన్యాయం కదా, మీరు ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకే ఇస్తే పోయారు కదా, ఎవరైతే నిజమైనటువంటి దళితులు లబ్ధిదారులు ఉన్నారో, పట్టాదారులు ఉన్నారో, వాళ్ళకి ఇస్తే పోయేది కదా, వాళ్ళ నుంచి మీరు కొనుక్కోవటం ఏంటి, కొనుక్కున్న తర్వాత ఇవన్నీ వర్తింపజేస్తున్నామని సిఆర్డిఏ ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి? సిఆర్డిఏ చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి, మరి ఉపాధ్యక్షుని హోదాలో నారాయణ పోని, అసలు అట్లా ఇచ్చే హక్కు ఉందా అంటే దళితుల భూములు కానీ ఏ భూములైనా భూముల బదలాయింపులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రెవెన్యూ శాఖ తీసుకోవాలి. అసలు హక్కు లేని దాని మీద మీరు జీవోలు ఇచ్చి దానికి ఏదో హక్కులు కల్పించి మీ వాళ్ళకి ఏ విధంగా దోచిపెట్టడం, మరి లబ్ధి చేకూర్చడం అన్యాయం కదా. ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రోజే అసెంబ్లీలో అడిగారు, 2016లోనే అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి నిలదీశారు ప్రభుత్వాన్ని. కానీ ఆయన వాదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది, ఎందుకంటే అప్పుడు ఒక దౌర్జన్యకాండ అసెంబ్లీలో నడిచింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే హేళన చేయటం, అపహాస్యం చేయటం, వెక్కిరింతలు, వెటకారం, నానా హంగామా చేసి ఆయన విసిగిపోయి ప్రజా సమస్యల్ని మరి ఎలుగెత్తిచాడడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాక విసిగిపోయి దండం పెట్టి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి అందరికీ తెలుస్తుంది. ఇవాళ దాని మీద దళితులు
మేం మోసపోయాం, మేం నష్టపోయాం, మమ్మల్నేమో భూమి మేము వెనక్కి తీసేసుకుంటుంది, గవర్నమెంట్ మీకు రూపాయి రాదని భయపెట్టి 10కో 5కో కొట్టేశారు. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఏమో గవర్నమెంట్ అన్ని రకాల లబ్ధులు చేకూరుస్తామని చెప్పేశారు. ఇది అన్యాయం కాదా అని దళితులు మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నప్పుడు, లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఆయన దాన్ని డిఐజీకి ఇచ్చారు. డిఐజీ దాన్ని ఎంక్వైరీ చేయమని సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ మొత్తం తెప్పించుకున్నారు. అంత ఆషామాషిగా ఏమీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన నోట్ ఫైల్స్ అన్నీ స్టడీ చేశారు. చేసి అసలు చట్టం ఏంటి, ఏం జరిగింది అని అది విషయాలన్నింటినీ క్రోడీకరించి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ప్రేమాపసి ఉంది అంటే దీని మీద కొద్దో గొప్ప లోపాలు ఉన్నాయి, తప్పులు జరిగాయి అని భావించిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రామకృష్ణారెడ్డిని మళ్ళీ అడిగారు, మీరేదో ఫిర్యాదు చేశారు, దాని మీద ఎంక్వైరీ చేశాం, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం, ఇంకా ఏదన్నా మీ దగ్గర ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, లేదు దీనికి మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మాకు సబ్మిట్ చేయండి అని అడిగినప్పుడు, ఒరిజినల్ పత్రాలన్నిటినీ ప్రభుత్వం నుంచి సేకరించినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వం నుంచి సేకరించినటువంటి నిజమైన పత్రాలన్నిటినీ ఆయన సిఐడికి ఈరోజు అందజేశారు. ఇంత వ్యవహారం నడిచింది. దీంట్లో అసలు గోల్మాల్ జరగలేదని కానీ, అవకతవకలు జరగలేదని కానీ, మేము నిర్ణయాలు తీసుకోలేదని కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు చెప్పరు. ఆయన ఏం చెప్తారు, ఈ కేసులు రాజకీయం అనేవి కొట్టేసేయండి, నేను రాక్కర్లేదు కొట్టేసేయండి మీరు అంటారు అంతే. నేను విచారణకు రానండి, మీరు అది కొట్టేసేయండి ఆ కేసుల్ని, ఇంతే ఆయన చెప్పేది. ఈ విచారణకు కాదు ఏ విచారణకు నేను రాను, మీరు ఆ కేసులు కొట్టేసేయండి, ఇది ఆయన అడిగేది. ఇది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు మాత్రమే మరి సాధ్యమైంది. కానీ సామాన్యుడికి ఎవరైనా ఇలా కొట్టేయండి మీరు నాకు ఆ కేసులకు సంబంధం లేదంటే కొట్టేస్తుందా కేసు, ఏ కోర్టు అయినా చేయగలుగుతుందా? ఆయనకి వీలు పడుతుంది. ఒకవేళ ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి క్వాష్ పిటిషన్ వేసి ఆ కేసును కొట్టేయమని అడిగారు. నిజంగా గనక ఒకవేళ రేపొద్దున విచారణ తర్వాత కేసును కొట్టేస్తే మాత్రం ఇదొక చరిత్ర అవుతుంది. ఒక మిగతా భారతదేశంలో మిగతా ఏదైనా కేసులు రేపొద్దున వాదించాల్సి వస్తే ఈ కేసును ఉదాహరణగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి అభియోగాలు నేరం రుజువు అయిన తర్వాత, వాటిని చూసిన తర్వాత, వాటికి సాక్ష్యాలు తమ దగ్గర ఉంజు ఉన్నాయని తెలియజెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నేను మీ ముందుకు రాను, విచారణకు రాను, నా కేసునే కొట్టేసేయండి అని అంటే మరి ఒకవేళ కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయొద్దు, భయపడుతున్నాడు కాబట్టి విచారణ వరకు సరి పంపించండి అని చెప్పచ్చు, లేదా కొద్ది కాలం ఆగండి, స్టే తీసుకుందాం, తర్వాత మాట్లాడనొచ్చు, లేదా కొట్టేయచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఈ కేసు విషయంలో అదొక చరిత్రే అవుతుంది. ఎందుకంటే తప్పు జరిగింది, నేర నిర్ధారణ జరిగింది, అంత సాక్ష్యాలు ఉన్నాయన్న తర్వాత కూడా కోర్టు స్పందించకపోతే ఖచ్చితంగా ఇది భావితరాలకు భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకమైనటువంటి కేసుగానే మిగిలిపోతుంది. చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు అన్ని రకాల వాదనలు విన్న తర్వాత కోర్టుకు కానీ లేదా ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఈ కేసులో గందరగోళం జరిగింది అని అర్థమైపోయింది. అంతేకాదు కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల్లో అసైన్డ్ భూముల్లో ఇంత గందరగోళం జరిగితే, పక్కనున్న తాడికొండ నియోజకవర్గాల్లోని 3000 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూములకు ఇదే జరిగింది, కృష్ణా జిల్లాలో ఇదే జరిగింది,
మొత్తం దాదాపు ఒక 5-6 వేల ఎకరాలకు సంబంధించినటువంటి గందరగోళం జరిగిందని మరి సాక్ష్యాలు రుజువులు కనబడుతున్నాయి. దాదాపు 100,000 కోట్ల రూపాయల వ్యవహారం ఇదంతా చేతులు మారిందని మరి వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ భూముల్ని స్వాధీనం చేసుకొని ఎవరైతే దళితుల నుంచి ఇతరుల నుంచి అంటే దీంట్లో మాజీ సైనికులకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కూడా తీసేసుకున్నారు. ఎంతో కాలం నుంచి కొన్ని పూరం బోకు భూముల్ని దున్నుకుని బతుకుతున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు. అసలు ఒకటి కాదు, దీంట్లో రకరకాల వ్యవహారాలు జరిగాయి. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. చంద్రబాబు కోర్టుకు రావాలి, చెప్పాలి ఆయన నేను ఈ రకంగా చేశాను, ఇది తప్పు కాదని నేను భావిస్తున్నాను. చెప్పచ్చు కదా, వాళ్ళు కేసే కొట్టేయండి. ఏంటి దీన్ని బట్టి కోర్టు నిర్ణయం చాలా కీలకమైంది. రేపేం జరగబోతుందో కోర్టులో చూడాలి. ఎందుకంటే ఈ నిర్ణయం మీదనే భారతదేశంలో రకరకాల కేసులు మరి మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.